స్టేషన్లో ఈ జీఎస్టీ హిస్టారికల్ బిల్ అధ్యక్ష ఈరోజు మనం స్వరాలు చూస్తే అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేక దాన్ని ఒక పక్క సెంట్రల్ చూస్తే సెంట్రల్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అని సర్వీస్ ట్యాక్స్ అని రాష్ట్ర వ్యాట్ ట్యాక్స్ ఆన్ లగ్జరీస్ ట్యాక్స్ హార్స్ రేసెస్ ఎంట్రీ ట్యాక్స్ అని వెహికల్స్ చేయడం రోడ్మెంట్ చేస్తాన్ పర్చేస్ ఆఫ్ ప్రాడక్ట్ ఇవన్నిటి వల్ల క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చింది. ట్యాక్స్ పైన ట్యాక్స్ పెట్టడం మల్టిప్లైర్ ఎఫెక్ట్ ట్యాక్స్ పెట్టడం అదే వరకు ఎక్స్పోర్ట్స్ రావడం వ్యాపారాలు చేయడం ఒక రాష్ట్రం నుంచి గూడ్స్ రావడం కానీ ఎత్తున ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే స్లోగన్ తీసుకొని వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికారు. ఇలాంటి సమయంలో దీన్ని కూడా సమర్థిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అపోజిషన్ పార్టీస్ కానీ ఏ పార్టీ అయినా సరే అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే దేశం ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక సంస్కరణ ఒక పెద్ద సంస్కరణ ఇది. అలాంటిది రేపు రాబోయే రోజుల్లో దేశంలో 2% జీఎస్టీ అదే మరి జీడిపి తెలిసే అవకాశం పెరిగే అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ వ్యాట్ సెంట్రల్ ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లగ్జరీ ట్యాక్స్ ఎంట్రీ ట్యాక్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ కానీ స్టేట్ సెక్సెస్ కానీ సబ్ ఛార్జెస్ అన్ని కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ స్పెషల్ అడిషనల్ డ్యూటీ అని కాస్ట్ కానీ సెంట్రల్ స్టేషన్ సబ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కలిసే అవకాశం ఉంది. అంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఒకే ట్యాక్స్ విధానానికి మనం శ్రీకారం చెప్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివిధ ప్రభుత్వాలు వివిధ సమయాల్లో వివిధ రూపేణ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు జీఎస్టీ వల్ల అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒకే ట్యాక్స్ విధానానికి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇందులో ఉద్దేశం యూఏ జీఎస్టీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ వేసేది సిజిఎస్టీ ఉంటుంది, రాష్ట్ర గవర్నమెంట్ వేసేది ఎస్జిఎస్టీ ఉంటుంది. ఈ రెండు కూడా ఒక అవగాహనతో వేసుకుంటూ ముందుకు పోతారు దిశ. అదే మార్గ దిశ ఈరోజు మీరు చూస్తే మొత్తం రేషియో కూడా మనం చూసినప్పుడు దీనికి ఒక కౌన్సిల్ పెట్టారు. ఈ కౌన్సిల్ కూడా అందరూ ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ అదే మరి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ కౌన్సిల్ ఉంటుంది. ఇందులో కూడా 3/4 మెజారిటీ వస్తే తప్ప దాని ప్రకారం అమలు చేసే పరిస్థితి ఉండదు. అందరూ కూడా వెయిటేజ్ చూస్తే సెంట్రీకి ఒక 1/3 భాగం ఉంటుంది, కేంద్రానికి 2/3 ఉంటుంది. దేశ ఇది కూడా మనం చూసినప్పుడు ఇటీవల కౌన్సిల్ కొన్ని నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాల ప్రకారం చూస్తే 0% ట్యాక్స్ కానీ 12% కానీ 18% కానీ 25% అని 5 కేటగిరీలు పెట్టారు. దాని ప్రకారం ఈ ట్యాక్స్ అన్ని ఉంటాయి అధ్యక్ష. అయితే ఈరోజు ఇది ఒక వినూత్నమైన మార్పు. మాట్లాడు చెప్పాలంటే మరో ఆర్థిక సంస్కరణకి రూపకల్పన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది, నరేంద్ర మోడీ గారు చేశారు. దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా దేశంలో ఇంకా పెద్ద ఎత్తున మార్పు అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ ట్యాక్స్ విధానాల వల్ల హెరాస్మెంట్ వల్ల అవినీతి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఒకే ట్యాక్స్ వచ్చిన తర్వాత అది కూడా ఎలక్ట్రానిక్ గా ఇవన్నీ పే చేసిన వల్ల
ఆల్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ నెంబర్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇన్క్లూడ్ అయిన తర్వాత చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఒక వినూత్నమైన విధానం. చాలా దేశాలు ఇప్పటికే ముందుగానే ఇప్పుడే విష్ణు కుమార్ రాజు గారు చెప్పినట్టు ఏదైనా మనలో ఎక్కడైనా మన వాళ్ళకు అన్యాయం చేయకపోవాలంటే ఒక కమిటీ వేసుకొని కానీ లేకపోతే మీరు అందరూ సజెషన్ చేస్తే అవన్నీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కౌన్సిల్ కూడా చెప్పారు దీనైన వరకు న్యాయం చేస్తారు. దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎవరికి ఉంటే సూచనలు అవన్నీ ఇవ్వండి. అదే మరి అసోసియేషన్ చెప్తున్నారు నిన్న కూడా ఒక ఇద్దరు చెప్పారు అవన్నీ కూడా తీసుకొని భవిష్యత్తులో ఏం చేయాలో చేస్తామని చెప్పి న్యాయం చేసుకుంటూ మరొకసారి ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ జీఎస్టీని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీఎస్టీని ఈ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించారు.